అంటే ఎలా అయిపోయిందంటే నాకు తెలియకుండా ఇది నేను అనుకుంది కాదు జయం చేశాను. దాంట్లో లాస్ట్లో అది ఉంటుంది నిజము వర్షం యజ్ఞం రణం అది నేను అనుకుని పెట్టి అవి అట్లా సెట్ అయినాయి. లక్ష్యం శౌర్యం అన్నీ అట్లా వచ్చేసినాయి. అందులో నాదొక క్వశ్చన్ సార్ మీకు, మీతో వర్క్ చేశాను మీరు ఎలా ఉంటారు సెట్లో అన్నీ తెలుసు నాకు. అహింస అనే సినిమా చేశారు మీరు, అది ఎప్పుడు సార్ రిలీజ్? తెలియదు. మీరే కదా డైరెక్టర్? నేనే డైరెక్టర్ని, ప్రొడ్యూసర్లు దాంట్లోకి నేను దూరను. సినిమా తీసి మీరు సురేష్ బాబు గారు ఇద్దరు ప్రొడ్యూసర్లే కదా దానికి? దానికి జమినీ కిరణ్ గారు, ఓకే, సురేష్ బాబు ప్రొడ్యూసర్. ఓకే ఓకే. ఇద్దరు ఐరావతాలకి మనం వెళ్ళి నేర్పకూడదు ఎప్పుడు రిలీజ్ చేయాలి. ఓకే, సురేష్ బాబు మనం నేర్పడం ఏంటి? ఓకే, దాని ఇంకో క్వశ్చన్ ఏంటంటే మామూలుగా మీకు మామూలుగా బయట నేను 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 అందరూ అడిగే మీరు కొడతారా కొడతారని నన్నే చాలామంది అండి అడుగుతారు మీరు కొడతారంట కదా అది. నాకెప్పుడు అనిపించలేదు అది, నేను చేసిన రెండు సినిమాలు చేసి నాకు ఎప్పుడు ఆ ఇన్సిడెన్స్ రాలేదు. నేను నోట్ చేసింది ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు క్లియర్గా మనం విని దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఏ గోళ ఉండదు. చెప్పేటప్పుడు వినకుండా అటు ఇటు చూసుకుంటా, మళ్ళీ చేసేటప్పుడు ఆ చెప్పిన ఫీల్ ఎక్కకుండా ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తామంటే ఒకటి నాలుగైదు సార్లు చెప్తాను, నాలుగైదు ఆరు సార్లు వినకపోతే అప్పుడు దెబ్బ పడింది. అది కూడా నేను చూసినప్పుడు, అది కూడా ఒకసారి నేను చూసింది ఏంటంటే సమయంలో వచ్చిన ఒక ఆర్టిస్ట్కి మీరు చెప్తుంటే ఎక్కటం లేదు, పక్కన ఉంచున్నారు చెప్తా ఉన్నారు ఎక్కటం లేదు. ఇంకా యాక్షన్లో ఏం చేసేటప్పుడు పక్కన గిల్లేరు, గిల్లినప్పుడు వచ్చింది వాడికి. ఇప్పుడు నేను పిచ్చా అంటే గిల్లితే ఎందుకు ముందే నేర్చుకోవచ్చు కదా అనిపించింది. అలా జయంలో రైల్వే ట్రాక్ దగ్గర ఒక సీన్లో సమ్ ఆర్టిస్ట్కి అప్పుడు గిల్లారు మీరు, నాకు బాగా గుర్తుంది. సుమన్ చెట్టు అయి ఉంటుంది, అయి ఉంటాడు అంటే ఆ రియాక్షన్ కావాలి అది రావటంలా. గిల్లు గట్టి వెళ్తే అప్పుడు ఇదే కావాలంటున్నా నేను, ఇది ఎందుకని ఎందుకు చేయను. అట్లా మీరు ఈ సినిమాలో అహింసలో ఎవరికైనా అట్లా జరిగిందా? జరిగి ఉండాలని ఎక్స్పెక్టింగ్ జరిగి అంటే బయట అందరూ అనుకుంటుంటారు, బట్ నాకు తెలుసు ఎందుకు జరిగింది ఎందుకు జరగదని నాకు తెలుసు. జరిగింది జరుగుతా అంటే నేను గిల్లటాలు కొడతాలు ఏమీ లేవు కానీ నెంబర్ ఆఫ్ టేక్స్ ఎక్కువ. ఓకే, అంటే దాంట్లో నాకు తెలుసు హీరో కొత్త హీరోయిన్ కొత్త ఇంకో 20 మంది కొత్త. ఓకే ఓకే, డెఫినెట్గా మీకు అంటే మీకు అలవాటే కాబట్టి బట్ స్టిల్ కొంచెం ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ అంటే ప్రెషర్ ఇంకా ఎంజాయ్ చేయటం మొదలెడు అర్థమైంది. కానీ రెండు రకాల ప్రెషర్లు ఉంటాయి. ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్తో సినిమా చేయడానికని వెళ్ళి వాళ్ళ డేట్ల కోసం ట్రై చేసి వాళ్ళు వేరే వేరే సినిమాలు చెప్పి 6 నెలల తర్వాత చేస్తా 1 ఇయర్ తర్వాత చేస్తా అనే టార్చర్ బెటరా, ఇక్కడ కొత్త వాళ్ళని పెట్టుకుని వాళ్ళు యాక్టింగ్ మనం నేర్పుతా వాళ్ళు యాక్టింగ్ నేర్చుకుని ఆ ప్రాసెస్ టార్చర్ బెటరా, మధ్యలో ఫోన్ లేక తగ్గిపోవటం బెటరా, అది లెక్కేసుకుని ఇది బాగానే ఉంటుంది అదే బాగానే ఉంటుంది. కానీ ఐ ప్రిఫర్ దిస్ టార్చర్ బెటర్. బట్ ఈ సినిమాలో మీరు చేసిన హీరో ఆయన పెద్ద ప్రొడ్యూసర్, ఈస్ వెరీ ఎస్టాబ్లిష్, అట్లాంటి అబ్బాయితో చేసేటప్పుడు అంటే ఎలా మీరు డీల్ చేయటం? మామూలు లైక్ నార్మల్ పర్సన్ లా డీల్ చేశారా, లేకపోతే కొన్ని ఉంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అట్లా? అట్లా ఏం లేదు, ఏం లేదు, అది అందరూ సమానులే. ఓకే, ఎందుకంటే సినిమా అనేది సరస్వతి, సరస్వతి అందరికీ సమానం. కొంతమందికి చదువు బాగా నేర్పుద్ది, కొంతమంది ఇంజనీరింగ్ నేర్పుద్ది సరస్వతీదేవి, కొంతమంది మెడిసిన్ నేర్పుద్ది, కొంతమంది తబలా నేర్పుద్ది. ఓకే, అందరూ కావాలి మనకి కాబట్టి అన్నీ అతను వాళ్ళ తాత ఎవరైనా అవన్నీ ఫాదర్ ఎవరైనా అవన్నీ చెప్పే. ఓకే, మీ తాత గొప్పవాడు ఓకే, మీ నాన్న గొప్పవాడు ఓకే, మీ చిన్నాన్న గొప్పవాడు ఓకే, నువ్వేం బీకేవు అది చెప్పు అని అట్లా బ్లాంక్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది నువ్వు ప్రూవ్ చేసుకుంటానికి, దీన్ని కరెక్ట్గా వాడుకుని చెయ్యి. మాట్లాడితే నేను వాళ్ళు మనవండి అని ఆలోచించావు అనుకో, చేయలేవు. నువ్వు క్యారెక్టర్లో నీ పేరు ఇది, ఆ పేరులాగా బిహేవ్ చేయి. చేసేంత వరకు వదలను, ఏది బెటరు చేసేయటం బెటర్ కదా, ఫస్టే చేసేయాలి. రెండు మూడు సార్లు పక్కకి లేట్ చేసాడు. ఓకే, టార్చర్ అయితే పెట్టా. నాకెవరు కనిపిస్తారంటే చీకటిగా థియేటర్లో లైట్లన్నీ ఆపేసి సీట్లో కూర్చొని అలా చూసి చప్పట్లు కొడతారే వాళ్ళనే ఆలోచిస్తా. నేనేమనుకున్నా, హీరో ఏమనుకున్నాడు, ప్రొడ్యూసర్ ఏమనుకున్నాడు, ఎందుకంటే మనం ఫైనల్గా తీసే జడ్జెస్ ఎవరంటే ఆడియన్స్, వాళ్ళ కోసం తీయాలి. ఇప్పుడు అందరు హీరోలు అందరు డైరెక్టర్లు ఎవరిని ముట్టుకున్నా సరే మల్టీ లాంగ్వేజ్, పాన్ ఇండియా ప్లాన్, పాన్ గ్లోబల్ ఆ టైప్లో చెప్తున్నారు. మీదేంటి? తెలుగు సినిమా తెలియదు, ప్యాన్ ఇండియా కాదు, పెయిన్ ఇండియా కూడా లేదు. ప్యాన్ ఇండియా కానీ దానికని వెళ్ళటం కంటే మనం తెలుగు సినిమా చేస్తే ఆటోమేటిక్
అది దాన్ని అది అట్లా వెళ్ళాలంటే దానికంటూ టార్గెట్ చేస్తే ఒక్కోసారి మిస్ అయిపోతాం అని నా ఫీలింగ్. బేసిక్ ఎందుకంటే మనం అందరినీ వాళ్ళందరినీ పెట్టుకుని దృష్టిలో చేస్తే ముందలు ఇక్కడ మనం రీచ్ అవ్వాలి కదా. ప్లస్ అట్ ది సేమ్ అంతంత బడ్జెట్లో ఇప్పుడు వెళ్ళాలన్నా పెద్ద పెద్ద ఇంకా హెవీ బడ్జెట్స్ వెళ్ళాలి, అవన్నీ ఎంత మటుకి అన్నీ వర్కౌట్ అవుతాయని గ్యారంటీ లేదు కదా.